సురేష్ ఓకే అండి అర్థమైంది ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే కేఏ పాల్ గారు ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ లేరు ఇందాక మీరు అన్నట్టు మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ముందేమన్నా మళ్ళీ వస్తారో ఏంటో తెలియదు కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి కాస్తంత ఆయన అనుకూలంగా మాట్లాడడం రఘురామకృష్ణరాజు గారి ఇష్యూలో ఎందుకంటే ఆయన కూడా నర్సాపురం ఎంపీ స్థానానికి అప్పట్లో నామినేషన్ వేశారు కాబట్టి ఆ నియోజకవర్గాల మీద ఎంతో కొంత ఆయనకు కూడా ఇది అనుభవం ఉంది కాబట్టి అంటే ఇప్పుడు ఏమన్నా మనసు మార్చుకొని ప్రజాశాంతి పార్టీ వైఎస్ఆర్సీపీతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉందా సంకేతం మేము నేను మొదట మొదటి నుంచి నేను గారికి చెప్పడం జరిగిందండి అప్పుడు టీడీపీ టీడీపీ పార్టీ బలంగా ఉన్నా కూడా కాంగ్రెస్ వాళ్ళతోటి డాక్టర్ కే పాల్ గారు ఢిల్లీలో మంతనాలు చేసినా కూడా నేను ఒకటే చెప్పాను గారు మనం ఇక్కడ వైఎస్ఆర్ పార్టీతోటి ముందుకెళ్దాం వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇద్దాం ఎందుకంటే మనం గ్రామ కేడర్లలో మనం చాలా తక్కువగా బలంగా ఉన్నాము మనం తెలిసిన సామాజిక వరంగా కానీ మరి క్రైస్తవ తత్వంగా కానీ మరి ఇతర మనం చేసిన సేవా కార్యక్రమాలతో కానీ కొంతవరకే మనం ముందుకెళ్ళగలుగుతున్నాం కాబట్టి ఇప్పుడున్న తరుణంలో రాబోయే రోజుల్లో మనకి వైఎస్ఆర్ పార్టీతోటి మనకి ఎంతో ముందుకెళ్ళే ప్రయాణం ఉందండి ఆ రోజు కూడా మేము చెప్తే పాల్గారు ఒకటన్నారు మన పార్టీ వస్తుంది మనం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తామంటే నేను అప్పటికన్నాను పాల్గారు మనం అంతా వందకు వంద శాతం నిర్ణయాలు తీసుకుంటే మనం రేపటి రోజున మళ్ళీ ఇదే విధంగా సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పాల్గారు అని చెప్పాం అయితే పాలుగారు దానికి విభేదించలేదు తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ మాతో మాట్లాడారు మాతోడు మాట్లాడిన తర్వాత మేము అన్నం మీరు ఒకసారి రండి జగన్ గారిని కలుద్దాం గౌరవప్రదంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారిని మీరు కలిస్తే చాలా బాగుంటుంది అని చెప్పంటే ఆయన రావడానికి అక్కడున్న పరిస్థితులు అమెరికాలో ఉన్న పరిస్థితులు కుదరక రాలేకపోయారు దాని తర్వాత మళ్ళీ జనవరి నెలలో ఫిబ్రవరి నెలలో మాతో సంప్రదింపులు చేశారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని మనం కలుద్దాము మీరు తీసుకోండి అంటే మేము ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాం సార్ మీరు అక్కడి నుంచి ఒక సార్కి ఇంటిమేషన్ చేయండి లేదంటే మెయిల్ పెట్టండి మీకు అఫీషియల్గా మీకు వస్తుంది మీరు ఇక్కడికి వచ్చేస్తే అందరం కలిసి వెళ్దాం ఉన్నాం దాని తర్వాత నాలుగైదు సార్లు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది నేను ఈ రాష్ట్రానికి నాకున్న ఆస్తుల్ని ఇప్పుడున్న కోవిడ్కి నేను హాస్పిటల్కి ఉపయోగించుకోవడానికి వాడుకోండి అని చెప్పడం జరిగింది అవన్నీ మీరు చూసే ఉన్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా కేసీఆర్ గారికి కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారి గారికి మా అన్న ఆస్తులు సదాశివపేటలో ఉన్నాయి అక్కడ మూడు పడకల హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్ కూడా మీరు వాడుకోండి అని చెప్పడం జరిగింది అదే విధంగా ఓకే పాల్గారి వ్యక్తిత్వాన్ని గొప్పతనాన్ని కించపరచడానికి లేదు చాలా గొప్ప వ్యక్తి అయినా చాలా మంచి మనసున్న వ్యక్తే కాదని అనట్లేదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి